हेलो चेप ఇక్కడ కార్మికులందరికీ కూడా ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇలాంటి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రికార్డుతే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అలాంటి కుటుంబానికి చెందిన వారే ఇంత మంచి కార్యక్రమంలో ఈ రోజున పాల్గొనడం సంతోషంగా ఉన్నా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి కూలి నాలి లేక ఇలాంటి దుర్భర పరిస్థితులలో వాళ్ళని కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వారు స్వయంగా ఇక్కడ లేకున్నా ఈ జగిత్యాల పట్టణ స్థితిగతులన్నీ వారికి తెలుసు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు కూడా. ఎందుకంటే అత్యధికంగా కార్మికులు నివసించేటువంటి ప్రదేశమైన టిఆర్ నగర్కి ఏదైనా చేయండి ఇలాంటి పరిస్థితులలో అని వారు ఆదేశించగానే మన శాసనసభ్యులు సంజయన గారు ముందుకొచ్చి కొంతమంది పెద్దలను మోటివేట్ చేసి ముఖ్యంగా మన జగిత్యాల డెంటల్ అసోసియేషన్
వారు డాక్టర్ శైలేందర్ గారు, డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, అలాగే బీడీ టేకేదారులు మరియు మానస హై స్కూల్ యాజమాన్యం, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఎర్ర సురేందర్ గారు, వీరందరూ కూడా చెప్పగానే ఒక మంచి ఆలోచన మేము సైతం అనుకుంటూ వారు ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి మానవతా దృక్పథానికి. అలాగే సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయడానికి ఇక్కడ సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, మరీ ముఖ్యంగా ఈ నిత్యావసరాల పంపిణీకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారందరికీ అందజేస్తున్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ వారందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కౌన్సిలర్ గారు, 47వ వార్డు కౌన్సిలర్ గారు చాంద్ పాషా గారు కూడా లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా వారు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు. వారి పరిస్థితులు వారికి తెలుసు. ప్రజలకు కూలినాలి లేదు. కొంతమంది దాతలను వారి సహాయంతో ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మరియు సహకరించిన ఆ దాతలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికగా సంయమనంతో లాక్డౌన్ పరిస్థితులలో కూడా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించారు. అలాగే ఇంకొద్ది రోజులు కూడా ఇలాగే మనం ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి కొంత అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా మహమ్మారికి మందు లేదు. ఇందాక మన సంజయ్ అన్న గారు చెప్పినట్టుగా మన నుంచి కాపాడుకుందాం, మన నుంచి ఇంకొకరిని కూడా కాపాడదాం. ప్రజలందరూ కూడా సహకరించండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 47 మరియు 48వ వార్డులలో ఏదైతే కూలినాలు చేసుకొని ఉంటారో వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆలోచన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు కలిగి మాకు చెప్పిన సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి మాజీ వార్డు మెంబర్లకు, అదేవిధంగా దాదాపు 6,000 మంది ఉంటారు, 95% కూడా కూలి పని చేసుకునేవారు. మరి వీరందరికీ మనం సహాయ సహకారం అందించాలని చెప్పగానే ఈ కార్యక్రమంలో ఈ చేయూతనిచ్చిన మా జగిత్యాల డెంటల్ అసోసియేషన్ అంటే దంత వైద్య నిపుణులు పండ్ల డాక్టర్లు అందరూ, అసలు వాస్తవానికి చెప్పాలంటే పండ్ల డాక్టర్లు అందరికంటే ముందుగా బంద్ అయ్యారు. అసలు ఈ కరోనా వల్ల ఎన్నడో దాఖలు చాలా అయితే తెలియని పరిస్థితి ఉన్నది. వాళ్ళే కొందరైతే కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అయినా కానీ ముందడికి వచ్చి వాళ్ళ దీనికి వచ్చినందుకు అటు మా డెంటల్ అసోసియేషన్ సభ్యులందరినీ పేరు పేరున, అదేవిధంగా బీడీ టేకేదారులు కంపెనీలు బంద్ అయినాయి, వాళ్ళ కొంత కమిషన్ వచ్చే తగ్గింది, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా రూపాయి ఇస్తలేరు, మాకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా 1,500 రూపాయలు వచ్చినాయి, బియ్యం వచ్చింది, మా కార్మికులు కడుపు నుండి అయితే తింటున్నారు. వాళ్ళ టేకేదారులకు కమిషన్ ఆగిపోయినా పని ఆగిపోయినా కానీ ఇవాళ ఇంకా ఇట్లాంటి కార్మికులు బాగుండాలనే ఆలోచనతోటి టేకేదారులు, అదేవిధంగా ఎర్ర సురేందర్ గారని ఒక ప్రముఖ వ్యాపారవేత్త వారు, సిద్ధార్థ స్కూల్స్ మానస స్కూల్స్ అధినేత సభ్యులు వారు శ్రీధరు హరి గారు వారు, గల్ఫ్లో కూలీ పని చేసుకునే మల్లయ్య, నా నెల జీతం 28,000 రూపాయలు వస్తుంది, ఈ భారతదేశంలో కూలీ చేసుకునే వాళ్ళకి సరిగా లేదు, డాక్టర్ సంజయ్ గారు మీరు చేయాలని చెప్పి వారు 28,000 రూపాయలు పంపించారు ఆ మల్లయ్య గారికి. ఇంకా చాలామంది గుప్తంగా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వారందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.
కష్టకాలంలో చాలా మందిని కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా గల్ఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మంచిట్ల రమణా మిత్రులు కూడా గల్ఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు కూడా సహాయం చేశారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర మన వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. మరి మనం చూస్తున్నాం ఇది చాలా బాధాకరంగా ఉన్నది. నిన్న సాయంకాలమే వార్త వచ్చింది గల్ఫ్లో సౌదీలో ఉమర్ అనే ఒక కార్మికుడు మన ఇటుకల గ్రామానికి చెందినవాడు అక్కడ చనిపోయాడు అని చెప్పి. ఇద్దరు చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉండి ఇవాళ అల్లకల్లోలం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద దేశం 130 కోట్ల జనాభా అందరూ కూడా బీదవాళ్ళే. ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే కూలీలు ఆకలితో ఉన్నా కానీ సహకరించి మూతికి బట్ట కట్టుకొని ఒకరికొకరు దూరం ఉండుకుంటూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇదే ఈరోజు ఈ సందర్భంగా ఒక శాసనసభ్యుని ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అసలు ఇప్పటికీ తగ్గినట్టే తగ్గుకుంటూ పెరుగుతూ ఉన్నది. పక్కనున్న మహారాష్ట్రలో అయితే విజృంభిస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు అది విని పాటించి అంటించుకోకపోతే ఏదో ఒక రోజు ఇది తప్పకుండా తగ్గుతుంది. మనం ఆశాభావంతో ఉండాలి. ఎందుకంటే ఇప్పటికైతే దీనికి మందు లేదు, కనుగొన లేదు, రకరకాలు చెప్తున్నారు కానీ అదంతా ఇప్పటికైతే శాస్త్రీయంగా ఎక్కడ కూడా దానికి ప్రూఫ్ లేదు. మరి ఇలాంటి వ్యాధి ఉన్న సమయంలో మా వంతుగా కొంత చేయాలనే ఆలోచనతో ముందడికి వచ్చిన దాతలకు, అదేవిధంగా వాలంటీర్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సత్యసాయి సేవ వారు, ఇంకా మిగతా ఇక్కడ స్థానిక వాలంటీర్స్ కూడా రెవెన్యూ సిబ్బంది కాకుండా ఇక్కడ స్థానిక వాలంటీర్స్ పనిచేసినందుకు ఇక్కడ పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్న కుల సంఘాల పెద్దలందరూ కూడా, ఎందుకంటే అందరూ ముందు చేస్తూ ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కష్ట సమయంలో వచ్చేందుకు. అందరికంటే ముఖ్యంగా మా స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ప్రియతమ నాయకురాలు కవిత గారికి, వారి టీమ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇక్కడ ఎవరైతే సేవలు అందిస్తుందో వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇదేదో సభలాగా పెడదాం అనుకోలేదు, మామూలుగా ఇది ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ స్థానిక పెద్దలు ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి టెంట్లో వేయించినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సభలు జరుపుకునే సమయం కాదు. ఒక 2 నిమిషాలు గౌరవ చైర్మన్ గారు